దాడి ఇద్దరు ఉగ్రవాదులు హతం, ముగ్గురు జవాన్ల ప్రాణత్యాగం. స్వతంత్ర అమృతోత్సవాలు సమీపిస్తున్న వేళ జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇద్దరు ఫిదాయిన్ దళం సభ్యులు ఆర్మీ క్యాంప్ మీద దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా 4 గంటల పాటు జరిగిన కాల్పుల్లో 3 జవాన్లు అమరులయ్యారు. దాడికి వచ్చిన 2 ముష్కర్లు హతమయ్యారు. ఇక్కడికి 185 కిలోమీటర్ల దూరం జమ్మూకి లోని రాజౌరి జిల్లా వర్ష పర్గాల్ ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసేందుకు బుధవారం అర్ధరాత్రి ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించారు. చుట్టూ చెట్లు, ప్రతికూలమైన వాతావరణం ఉండడానికి వాళ్ళు అవకాశంగా భావించారు. ఇద్దరు అపరిచిత వ్యక్తులు క్యాంప్ వైపు వస్తున్న విషయాన్ని అక్కడ ఉన్న సెంట్రీలు గుర్తించి అప్రమత్తమయ్యారు. ఆ శిబిరంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు గ్రెనేడ్ లేసర్గా సెంట్రీలు కాల్పులు జరిపారు. వెంటనే ఇతర జవాన్లు వారిని చుట్టుముట్టడంతో హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తొలి తుపాకీ శబ్దం వినబడగా గురువారం ఉదయం 6-10 గంటల వేళ చివరిది వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఉగ్రవాదులు ఇద్దరు హతమయ్యారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి